తెలంగాణలో మేమే కంటెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా బీజేపీ అనేది మాకు అపోజిషన్ సైడ్, దానికి నేచురల్ గా మేము చేస్తాం. మిగిలిన రాష్ట్రాల విషయం కూడా సబ్జెక్ట్ వచ్చింది, డిస్కస్ చేసి డిసిషన్ తీసుకుంటాం. అంటే అక్కడ పార్టీకి సపోర్ట్ చేస్తారు? ఏ పార్టీ? నాలుగు రాష్ట్రాలు. అది ఇంకా సబ్జెక్ట్ వచ్చింది, అది డిస్కస్ చేసాం, కానీ ఇంకా ఏ డెసిషన్ అది ఇవ్వాలి కదా. వచ్చింది ఒక వారం 10 రోజుల్లో ఆ రాష్ట్రాల పరిస్థితులను బట్టి ఎట్లా అవసరం ఉంటుంది అంటే చూడాలి. అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిపిన కొత్త ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు? అంటే మీరు చూస్తే 30 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీని తో వాళ్ళ సపోర్ట్ తీసుకొని తెలుగుదేశం పార్టీ అసోసియేట్ అయ్యి అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ విపీ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. ఇప్పుడు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ఎలా మారుతాయి, ఎందుకంటే చాలా డైనమిక్గాను ఫ్లూయిడ్గా ఉంది సిచ్యువేషను. కాంగ్రెస్ ప్రస్తుతానికి తెలంగాణలో మాత్రం మేము కలిసి పోటీ చేస్తున్నాం, మిగిలిన విషయాల్లో డైనమిక్గా ఉంటుంది కాబట్టి మిగిలిన పరిస్థితులను బట్టి చూడాలి. అంటే ప్రధానులకి రాష్ట్రపతికి చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చారు గత ప్రభుత్వం మేము ఉండగా, అంత ఇగ్నోర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయం మీద కూలంకషంగా మేము డిస్కస్ చేసాం. దాని మీద పర్టికులర్గా ఏంటంటే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంటే కేంద్రం మన అంటే భారతదేశ పరిస్థితి కూడా అన్ని వ్యవస్థలు కూడా డిమానిటైజేషన్ తీసుకొచ్చారు, జిఎస్టీ తీసుకొచ్చారు, ఏది కూడా ఆచరణలో పెడతాం అన్ని తప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చడం అనేది చేశారు దేశానికి, పర్టికులర్గా దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి. రాష్ట్రంలో ఏదో ఒకటి కింద మీద పడి ఎలాగోలా గ్రోత్ని మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కూడా సహకరించకపోకుండా పోక ఓ అన్న అడ్డంకులు పెట్టి, అంటే ఇప్పుడు నిన్న మొన్న ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు పెట్టి ఒక భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. దానికి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న లైక్ మైండెడ్ రాజకీయ పార్టీలు అందరితో కూడా కలిసి ఈ పరిస్థితిని వివరంగా చెప్పి దీనికి ఒక ఆల్టర్నేటివ్, ఎన్డీఏకి అగనిస్ట్గా ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెలకొల్పాలి. ఆ రోజుల్లో కూడా అన్నగారు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు యునైటెడ్ పెట్టబెట్టి ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు కూడా మళ్ళీ మన భారతదేశంలో వచ్చింది కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క సిద్ధాంతాలని ఒక కేంద్ర ప్రభుత్వంలో పెట్టి రుద్దటం, ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్క ప్రాంతీయ పార్టీలు కూడా బతికి ఉండకూడదని, ఎంతసేపటికి కూడా కుట్ర రాజకీయాలు చేస్తూ వేరే పార్టీలతో కలిసి ఎట్లాగైతే లోకల్ లీడర్షిప్ని కిల్ చేసే పద్ధతిగా నడుస్తుంది కాబట్టి ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఫెర్టిలైజర్ రేట్స్ పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్స్ పెరిగిపోయినాయి, డాలర్ ధర పెరిగి రూపాయి విలువ పతనం అయిపోయింది, తర్వాత రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎవరూ కూడా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పేషెంట్స్ మూలాన ఏ ఒక్క సామాన్య మానవుడికి ఒక నెత్తి మీద ఒక గుదిబండలాగా జరిగింది. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి, ఈ రాష్ట్ర ఎలక్షన్స్ కూడా వాళ్ళ ఇష్టానుసారం అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు తెలంగాణలో చేసిన విధంగా కూడా మనం చూసాం. సో భారతదేశానికి ఒక ప్రజాస్వామ్య దేశంగా మనకి ఎంతో మంచి పేరు ఉన్నది, కానీ ఇప్పుడు దాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి అనేక రాష్ట్రాలతో అనేక పార్టీలతో మాట్లాడుతూ ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ కూడా తెలియపరచాలని చెప్పి అందరూ కూడా ఇప్పుడు ఒక జోక్గా ఉంది, మేక్ ఇన్ ఇండియా అని ఉదరగొట్టాం, దాన్ని మైక్ ఇన్ ఇండియా అంటున్నారు. ఓన్లీ మైకింగ్ ఇండియా చేస్తున్నారు, మేక్ ఇన్ ఇండియా ఏమి కాలేదు అనేది ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ విషయాల్లో ముఖ్యమంత్రి గారు ఒక దశాదిశ నిర్ధారించి చెప్పారు. దీని ప్రకారం రేపు నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ ఢిల్లీలో కొన్ని కార్యక్రమాలు, ఇక్కడ కూడా రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టి. ఓకే, నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంపీలందరితో మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటంటే రాష్ట్రానికి జరిగిన అన్యాయాల గురించి మనం ధర్మ పోరాటం ద్వారా అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నాం. అంతకుముందు పార్లమెంట్లో అనేక సార్లు అనేక ప్లాట్ఫామ్స్లో చెప్పడం జరిగింది, లోక్సభలో రాజ్యసభలో బయట మంత్రుల దగ్గర అంతా. కానీ అన్యాయంగా ఒక ప్రజాస్వామ్యంలో నడిపే పద్ధతిలో నడపకుండా దున్నపోతి మీద నీళ్లు పడితే ఎలాగైతే తెలుసుకోకుండా ముందుకెళ్తుందో ఆ విధంగానే ఈ కేంద్ర ప్రభుత్వం వెళ్తుందనే సబ్జెక్ట్ మీద ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొకసారన్నా వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, ప్రాజెక్టులు కానీ, రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, మన కాకినాడ పెట్రోలియం కారిడార్ కానీ, ఇవన్నీ కూడా అన్నీ డిస్కస్ చేసి కేవలం
వాళ్ళు చేయట్లేదని చెప్పి మనం గట్టిగా నిలదీసి అడిగాం కాబట్టి వాళ్ళ ప్రభుత్వం నుంచి మేము బయటకు వచ్చేయడం మూలాన వాళ్ళు పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి నష్టం చేస్తూ ఉన్నారు.